Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెలగపూడి అసలు పేరు ఇదే. రంగా హత్యకు ఆ సీడీ షాపులోనే ప్లాన్. విజయసాయి రెడ్డి సంచలనం. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి రాజకీయ నేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని, ఒక రేపిస్ట్ హంతకుడు రాజకీయాల్లో ఉండకూడదని విమర్శించారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని, రాగమాలిక సీడీ షాపును అడ్డాగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయిరెడ్డి ఆరోపించారు. వెలగపూడిని మొదట రాగమాలిక రామకృష్ణ అని పిలిచేవారని అన్నారు. వెలగపూడి విజయవాడ నుంచి విశాఖకు పారిపోయిన వ్యక్తి అని అన్నారు. వెలగపూడి రామకృష్ణ తండ్రి బ్రహ్మేశ్వరరావు అవినీతి పరుడు కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డు విఆర్ఎస్ ఇచ్చి సాగనంపిందని విజయసాయిరెడ్డి చెప్పారు. వెలగపూడి రామకృష్ణ ఇంటర్ పరీక్షలు కూడా ఆయన సోదరుడు దేవగుడి ఆదినారాయణ సహాయంతో కాపీ కొట్టి రాశాడని ఆరోపించారు. ఒక విశ్వవిద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేసిన వ్యక్తి వెలగపూడి అని విమర్శించారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతానని అన్నారు. వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఇళ్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పారు. బైర్రెడ్డి, పోతనరెడ్డి, కాళశంకర్, పట్టాభి, రాజేంద్ర కుమార్, సతీష్ వెలగపూడి బినామీలని తెలిపారు. వెలగపూడి బినామీలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి. విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి కలెక్షన్లు చేసిన వ్యక్తి అని అన్నారు. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారని ఆరోపించారు. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి రౌడీషీట్ తీయించుకున్నారని తెలిపారు. వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని, రుషికొండ లేఅవుట్లో రెండు ప్రభుత్వ ఫ్లాట్లు కొట్టేసిన వ్యక్తి వెలగపూడి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.